అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీ9 హాస్పిటల్స్ బేగంపేట. స్టేజ్4 ఆస్టియో ఆర్థరైటిస్కి ఈరోజు ఉన్న స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏమిటంటే జాయింట్ రీప్లేస్మెంట్. ఇంజెక్షన్లు కానీ ఇంకేదైనా థెరపీ కానీ మనకి కావాల్సినన్ని రోజులు ట్రీట్మెంట్ ఇవ్వదు, మనకు కావాల్సిన రోజులు రిలీఫ్ ఇవ్వదు. దానివల్ల అది సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఆప్షన్ కింద ఎంచుకోవడం చాలా కష్టమని మాత్రమే చెప్పొచ్చు. మరి ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే చాలా నొప్పితోటి కూడుకున్నది. ఈ నొప్పిని తగ్గించడానికి ఆపరేషన్లో చేసే టెక్నిక్, ఆపరేషన్ చేసే విధానంలో ఏదైనా తేడాలు ఉన్నాయా అన్న విషయాన్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ని, యాక్టివ్గా ఉండే ఎన్విరాన్మెంట్ని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. కాకపోతే కొంతమందికి ఫైనాన్షియల్ రీజన్స్ కావచ్చు, కొంతమందికి మెడికల్ కోమార్బిడ్ కండిషన్స్ కావచ్చు, కొంతమందికి వాటి మీద ఉన్న అపోహలు కావచ్చు, కొంతమందికి ఆపరేషన్ తర్వాత చేసుకోబోయే ఫిజియోథెరపీ దానివల్ల నొప్పి వల్ల ఈ జాయింట్ రీప్లేస్మెంట్కి దూరం అవుతూ ఉంటారనమాట. సరే, మిగతా విషయాలన్నీ పక్కకు పెడితే నొప్పి అనేది చాలామందిలో జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వలేకపోతుంది అనమాట. అందుకని మా హాస్పిటల్లో యూజ్ చేసే టెక్నిక్ ఏమిటంటే మజిల్ స్పేరింగ్ టెక్నిక్. మరి దీన్ని ఏమంటారు మెడికల్ పరిభాషలో? క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నిక్ అంటారు. ఒక మోకాలుని మడవడానికి, చాపడానికి కావాల్సింది క్వాడ్రిసెప్స్ కండరం. ఈ క్వాడ్రిసెప్స్ కండరాన్ని ఎప్పుడైతే కట్ చేసి మనం ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ కుట్లు వేస్తామో అది మానేంత వరకు పెయిన్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ మానిన తర్వాత పెయిన్ నార్మల్ అయిపోయే అవకాశం ఉంది. కొంతమందిలో ఈ పెయిన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది వివిధ కారణాల వల్ల. అందుకని మా హాస్పిటల్లో మేమేం చేస్తున్నాం అంటే మజిల్ స్పేరింగ్ టెక్నిక్ వాడుతున్నాం. అంటే ఈ క్వాడ్రిసెప్స్ కండరాన్ని ముట్టుకోకుండా దాని ఆరిజిన్ వరకు వెళ్ళి కేవలం పక్కకు జరిపేసి మనం ఆపరేషన్ చేసేసి మళ్ళీ దాన్ని ఒరిజినల్ పొజిషన్లో పెట్టేసి కుట్లు వేసేస్తున్నాం అన్నమాట. దీనివల్ల ఈరోజు క్లెయిమ్ చేసుకుంటున్న రోబోటిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ తోటి పెయిన్ తక్కువగా ఉందని చాలామంది క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. కొంత మిక్స్డ్ టాక్ ఉన్నమాట అయితే వాస్తవమే. కానీ ఈ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నిక్లో కండరాల్ని ముట్టుకోకపోవడం వల్ల ఏమైపోతుందంటే నొప్పి చాలా తక్కువగా ఉంటుంది, ఫిజియోథెరపీ పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంది. ధైర్యంగా ఉన్న వాళ్ళైతే, వయసు తక్కువగా ఉన్న వాళ్ళైతే, ఒక మోకాలు చేయించుకున్న వాళ్ళైతే ఆ రోజు సాయంత్రం లేచి నడవడానికి అవకాశం ఉంది. ధైర్యంగా ఉన్న వాళ్ళు, రెండు మోకాలు చేయించుకున్న వాళ్ళు కూడా లేచి నడవచ్చు. యూజువల్గా కాస్త బెరుకుతనం అనేది ఉంటుంది కాబట్టి, భయం అనేది ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే లేచి నడవచ్చు అనమాట. మోకాలు ఫంక్షన్ పర్ఫెక్ట్గా ఉండడానికి కావాల్సిన కండరాన్ని కట్ చేయకుండా చేసే ఈ విధానాన్ని క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ ఆర్ మజిల్ స్పేరింగ్ టెక్నిక్ అంటూ ఉంటారనమాట. ఇక్కడ చేసే టెక్నిక్ తోటి ఇంపార్టెంట్, కానీ ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంటేషన్ ఏం అవసరం లేదు కాబట్టి ఆల్మోస్ట్ రోబోటిక్ తోటి కూడిన రిజల్ట్ వస్తుంది కాబట్టి రోబోటిక్ సంబంధించి ఎక్స్ట్రా కాస్ట్ ఏదైతే ఇన్కర్ అవుతుందో, జేబులోంచి పెట్టాల్సి వస్తుందో, అది కూడా పెట్టాల్సిన అవసరం లేదు. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్స్ కాకుండా కేవలం మజిల్ స్పేరింగ్ టెక్నిక్ తోటి జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన అందరి పేషెంట్లో మంచి రిజల్ట్ వస్తుంది. పర్ఫెక్ట్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, ఎర్లీగా ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్కి సంబంధించిన ఎన్నో రకాల అనుమానాల నుంచి కూడా వాళ్ళు బయటపడుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. అందుకని మీకు కానీ స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది అని ఏ డాక్టర్ గారు చెప్పినా కానీ ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దానివల్ల మీకు ఎంత తక్కువగా వీలైతే అంత తక్కువగా డిస్టర్బెన్స్ తోటి, డిస్కంఫర్ట్ తోటి, పెయిన్ తోటి ఆపరేషన్ చేయడానికి మా వీ9 హాస్పిటల్ ఎప్పుడూ రెడీగా ఉంది.